హలో సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నటువంటిది ఇండిపెండెంట్ హౌస్ సార్. సో నా పేరు శేఖర్ అండి. మాది విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ సార్. కంపెనీ ఆఫీస్ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్, ఈసీఎల్ రాధిక దగ్గర ఉంది సార్. సో మీరు చూస్తున్నటువంటిది గేటెడ్ కంపెనీ వెంచర్లో మనకు ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి సార్, ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్. సో ఇందులో మనకు రెడీగా 150 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఇండిపెండెంట్ హౌసెస్ రెడీగా ఉందండి. ఇది సేల్కి ఉందండి. ఇది మనం చూసినట్టయితే 2 BHK సార్. ఇది ముందుగా మనం చూసినట్టయితే గేట్ ఉందండి. గేట్ తర్వాత మనకు కార్ పార్కింగ్ ఉందండి. ఇది మన కార్ పార్కింగ్ అండ్ 2 బైక్స్ పార్కింగ్ ఉంటుందండి. ఇది వెస్ట్ ఫేస్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి స్టెప్స్. సో ఇటు మన నార్త్ ఫేస్లో మళ్ళీ గల్లీ ఉందండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అండి. మెయిన్ డోర్ టేక్ అండ్ మనకు పైన ఇది హాల్ అండి. ఇది కనిపిస్తున్నటువంటిది హాల్. ఇటువైపు చూసినట్టయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది సార్. ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ అండి. ఒకటి వెస్ట్రన్ ఉంటుంది, ఒకటి ఇండియన్ ఉంటుంది. 2 బాత్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఒకటి లోపల మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ ఉంటుందండి, అలాగే కామన్ వాష్రూమ్లో ఇండియన్ ఉంటుందండి. ఇది ఇది ఇండియన్. అలాగే మనం ఇటువైపు చూసినట్టయితే ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. ఈ ప్లేస్ మొత్తం డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడ విత్ సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇటువైపు చూసినట్టయితే ఓపెన్ కిచెన్, లేటెస్ట్ మోడల్ అండి. పక్కనే మనకు పూజా గది కూడా అవైలబుల్ ఉందండి. కింద కూర్చొని చేసుకోవడానికి అనుకూలంగా మనం రెడీ చేసామండి. సో ఇది టోటల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి బల్బ్స్ ఇస్తున్నామండి. టోటల్ మీరు రెడీగా గృహ ప్రవేశానికి ఎలా వస్తారో అలాగే మీకు రెడీ చేసిస్తామండి. మీరు వచ్చి మళ్ళీ ఏం వర్క్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. టోటల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి బల్బ్స్. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ ఉంటుందండి. అలాగే ఇంకొక బెడ్రూమ్ చూసినట్టయితే ఇక్కడ ఇటువైపు ఉందండి. ఇది ఇంకొక బెడ్రూమ్. టోటల్ వాల్ సీలింగ్ ఎల్ఈడి బల్బ్స్. కలర్స్ అనేవి మీ ఇష్టం సార్, మీ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ మేము ఒక కోట్ వేస్తాము, దాని తర్వాత మీరు నచ్చినట్టయితే మీరు హౌస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టు కలర్స్ వేసిస్తామండి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. అలాగే బయటకు వెళ్ళి చూసినట్టయితే మనకు ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. ముందు ఇక్కడ సంప్ ఉందండి, వాటర్ సంప్. 1000 లీటర్ సంప్ ఉందండి. మళ్ళీ అలాగే పైన కూడా ట్యాంక్ ఉంటుందండి. సింటెక్స్ ట్యాంక్ ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే వాషింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఇది మన కంపౌండ్ వాల్ అండి. సో ఇది అండి, ఇది 150 స్క్వేర్ యార్డ్లో 2 BHK ఇండిపెండెంట్ అవుతుంది. ఇది G+2 పర్మిషన్తో పాటు G+2 స్ట్రెంత్ కూడా మనం ఆల్రెడీ ముందే ఇచ్చామండి. G+2 స్ట్రెంత్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఏంటంటే ప్రతి పిల్లర్ కాలమ్స్లో 16 mm స్టీల్ అనేది ఉపయోగించడం జరిగిందండి. ఈ 16 mm స్టీల్ అనేది ఎందుకంటే ప్రతి ఇంటికి ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం ఫౌండేషన్ ఏంటంటే మినిమం 12-10 mm స్టీల్ ఉంటుంది ప్రతి పిల్లర్లో. సో మనం అది ఓన్లీ గ్రౌండ్ మాత్రమే కెపాసిటీ ఉంటుంది, దానిపైన వేసుకోవడానికి వీలు కాదు, కెపాసిటీ సరిపోదు. సో మనం ఏంటంటే మా విఆర్ఆర్ కన్స్ట్రక్షన్లో ప్రతి ఇంటిలో ప్రతి పిల్లర్స్ కాలంలో 16 mm స్టీల్ వాడడం జరుగుతుందండి. దీని బెనిఫిట్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఎనీ టైం 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, ఆఫ్టర్ 15-20 ఇయర్స్ మేబీ ఎనీ టైం మీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు మీరు పైన వేసుకోవడానికి కావలసిన స్ట్రెంత్ మనం ముందు నుంచే ఇచ్చాము. సో మీరు పైన వేసుకుంటే G+2 వేసుకోవచ్చు. సో గ్రౌండ్ ప్లస్ పైన 2-3, టోటల్ 3 కెపాసిటీ అనేది మనం పిల్లర్స్ కాలంలో ముందే ఇచ్చాము. సో ఈ బెనిఫిట్ ఎక్కడ కూడా ఉండదండి. అయితే బయట బిల్డర్స్ దగ్గర కొంటే మాత్రం ఓన్లీ 8 mm 10 mm స్టీల్ వాడడం జరుగుతుందండి. అది ఓన్లీ గ్రౌండ్ వర్కే సరిపోతుంది తప్ప పైన వేసుకోవడానికి సరిపోదు. సో అలాంటి కెపాసిటీ మనం ముందే వేసి మీకు ఇస్తున్నాం సార్. ఈ బెనిఫిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. G+2 పర్మిషన్ అండ్ G+2 స్ట్రెంత్. అలాగే చుట్టూ ఓపెన్ ఉంటుంది సార్. మనము ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంటి చుట్టూ ఓపెన్ ఉంటుంది సార్. ఇంటి చుట్టూ 1 ఫీట్ వదిలిపెట్టడం జరుగుతుంది సార్. బ్యాక్ సైడ్ 1 ఫీట్, ముందు సైడ్లో 3 ఫీట్ వదిలిపెట్టడం జరుగుతుంది సార్.
ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం ఉంటుందండి. వితౌట్ వాస్తు కన్స్ట్రక్షన్ అనేది జరగదు మా దాంట్లో. ప్రతి ఇంటిలోనూ హాల్ ఎలా ఎక్కడ రావాలి, కిచెన్ ఎక్కడ రావాలి, అలాగే బాత్రూమ్స్ ఎక్కడ రావాలి, బెడ్రూమ్స్ ఎక్కడ రావాలి, అవన్నీ వాస్తు ప్రకారం ఉంటుంది. మా కన్స్ట్రక్షన్లో వాస్తు శాస్త్రం మెయిన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తామండి. సో ఇదండి, ఇది మనకు ఈ హౌస్ అనేది మనకు ఈసీఎల్ నుంచి 3 కిలోమీటర్స్ బిట్వీన్లో మనకు అవైలబుల్ ఉందండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ సార్. ఇది మనకు ఈ హౌస్ అనేది రెడీగా ఉందండి. ఈ హౌస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు 70 లాక్స్ చేంజ్ ఉందండి. అందులో మనకు నెగోషియేషన్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శేఖర్ అండి, విఆర్ఆర్ కన్స్ట్రక్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.